రోడ్డు పనులను సర్పంచ్ జెడ్పీటీసీ అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ధర్నా నిర్వహించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా ఉమ్మడి చేగుంట మండలం పొతిన్పల్లి కసాన్పల్లి గోపాల్పూర్ నడిమితాండ పంచాయతీ పరిధిలోని రోడ్డు వర్క్ను బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ ముదం శ్రీనివాస్ ఆపివేశాడంటూ నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి పీరియడ్ నుండి సుమారు 20 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయిన రోడ్డు ఇప్పటికీ పూర్తి కాక అగుతూ వస్తోందని నాలుగు గ్రామాల ప్రజలు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం మళ్లీ శాంక్షన్ అయి పని జరుగుతుండగా ప్రస్తుత జెడ్పీటీసీ ముదం శ్రీనివాస్ ఆపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రోడ్డుపై ధర్నా చేశారు. ముదం సీను డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డు పనులు ఆపవద్దంటూ వేడుకున్నారు. తనకు చెప్పకుండా రోడ్డు ఎలా స్టార్ట్ చేస్తారని కాంట్రాక్టర్ను బెదిరించి రోడ్డు పనులను ఆపివేశారంటూ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ విషయంపై జెడ్పీటీసీ ముదం శ్రీనివాసులు మీడియా వివరణ కోరగా గ్రామ సర్పంచ్కు కానీ జెడ్పీటీసీ అయినా తనకు కానీ రోడ్డు పనులపై సమాచారం అందించలేదని కాంట్రాక్టును అడిగాను కానీ రోడ్డు పనులు ఆపలేదని జెడ్పీటీసీ ముదం శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. అట్లా మొరం పోపించిండు ఆటోలు పోరడం పడ్డాయి, బండ్లు వేసుకొని పడ్డారు, కూరగాయలు పడ్డారు, ఎంతన్నా మంది పడ్డారు. పడితే మూడు మాటలు పోపించిండు, మొరం పోపించి చంద్రం పోపించిండు. మరి రోడ్డు స్టార్ట్ అయిందా? రోడ్డు నిన్న ముర్తం చేస్తే ఎందుకు ఆపిండమ్మా? ఎందుకు ఆపిండో ఇక ఆయనకు ఏం తెలుసో. మరి ఇక ఆయన ఏం ఓర్వలేకను, మరి సేఫ్ ఇవ్వాలి కదా ఆయన. నన్ను ఎన్ని సార్లు చేపించినా ఏ పని చేపించినా అటం వస్తాడు. ఎట్లా మరి ఆయన చేయడం కొల్లం చేయలేడు. అదే ముదాంసీన్ జడ్పటి మరి ఎట్లా ఇట్లా ఏ అన్ని ఊళ్ళు డెవలప్ ఉంది కానీ ఊరు వద్దా? డెవలప్ వద్దా? వద్దా, ఓట్లే కావాలి కానీ పని వద్దా? ఎవరు ముదాంసీన్? 20 సంవత్సరాలు జడ్పటిస్ ముదాంసీన్ ఆయన చేయడం కొలం చేయలేడు. ఎట్లా మరి ఇట్లా మేము బతుకోద్దా? ఈ ఊరు బతుకోద్దా? ఎట్లా మరి ఇట్లా చెయ్యి ఆయన చేయడు. ఆయనకు ఆయనకు మూడు నాలుగు సార్లు మాట్లాడిపించినా నేను చెయ్యానే రానట్టివి. ఇప్పుడు చేపిస్తే నిన్న ముహూర్తం చేసి పోయినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నోముందని పోయినాము, వచ్చేవరకు ఆపిచ్చిండు. అట మరి ఎట్లా ఇట్లా ఆపిస్తే ఎట్లా ఇట్లా ఊరు ముహూర్తం కూడా వేయలే ఉత్తగా ఇట్లా చేపిస్తామని అందరిని పిలిపిస్తామని అనుకున్నాం మేము. ఇట్లా చేస్తే ఎట్లా మరి ఏం చేసిండు? ఇట్లా చెడగొట్టుడు ఏంది చేపించడం? చెడగొట్టడం ఏంది? పని చేపిస్తే చెప్పాడు అందరు చెప్పి మనం చేపిస్తే ఇట్లా చేస్తుండు. మళ్ళీ ఎట్లా మరి ఆయన వేయడం కొంచెం పంచాయత్ పరిధిలో గల గోపాల్పూర్ రోడ్డు సీసీ రోడ్డు ప్రారంభించడానికి కాంట్రాక్టర్ గోపి అనే వ్యక్తి స్థానిక సర్పంచ్ ముదాం రూపంబాయ్ గారు కానీ స్థానిక సర్పంచ్ నేను జెడ్పీటీసీగా ఉండి సంగ్రామం జెడ్పీటీసీగా ఉండి నాకు సమాచారం ఇవ్వకుండా ఎంపీటీసీ తన భార్యను తీసుకొని పోయి రోడ్డు ప్రారంభించినప్పుడు కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేసి నాకు సమాచారం ఇవ్వకుండా సర్పంచ్ సమాచారం ఇవ్వకుండా ఎందుకు వర్క్ స్టార్ట్ చేసినావయ్యా, సమాచారం ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. రోడ్డు పనులను కానీ రోడ్డు కానీ ఆపమని చెప్పలేదు, సమాచారం ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పినాము. దీని మీద వీళ్ళు ఏ హోదాలో పోయి అక్కడ ఫోటో దిగి కొబ్బరికాయ కొట్టి ఫోటో దిగి పెట్టినరు గ్రూపులలో. దీని మీద నేను జిల్లా కలెక్టర్ గారికి మీరందరూ కూడా కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. రేపటి రోజు అందరూ కూడా కాంప్లైంట్ చేస్తాను. మేము వర్కులను కానీ మేము ప్రభుత్వంలో రోడ్లను చేయాలని చెప్పి స్థానికంగా సర్పంచ్ గారు చెప్పారు. మొత్తాన్ని సర్పంచ్ మేము కలిసి జెడ్పీటీసీ కలిసి మా ఎంపీ దగ్గర పోయి ఎంపీ గారి ద్వారా నేను ఏదో మంజూరు చేయించి ఆ రోడ్డును చేయించడం జరిగింది. మేము వర్క్ కొనసాగించమని చెప్తున్నాం, డిప్యూటీ గారు కూడా చెప్తాం, వర్క్ చేయించమని చెప్తున్నాం, సమాచారం ఇచ్చి చేయించమని చెప్తున్నాం. సమాచారం ఇవ్వకపోతే ఆపండి, వచ్చి సమాచారం ఇచ్చేదాకా ఆపమని చెప్పాము, అంతేగాని వర్క్ను ఆపమని చెప్పలేము.